తమ్ముడు, నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది. కానీ మీ కుటుంబంలో జరిగిన విషాదానికి నేను కారణం కాదు. నాకు మీ నాన్న మీద కోపం ఉండేది నిజం. దానికి మీ కుటుంబాన్ని నాశనం చేసేంత చెడ్డవాణ్ణి మాత్రం కాదు. ఏదో బ్యాడ్ టైం. నీకేదైనా సహాయం కావాలంటే ఏ టైం అయినా సరే తప్పకుండా నాకు కాల్ చేయి. అది చెప్పి వెళ్దామని వచ్చాను. ఉంటాను తమ్ముడు. ఇంకెన్ని రోజులు జరిగిన దాని గురించి బాధపడుతుంటావు? ఆ రోజు అమ్మని నేను డ్రాప్ చేసి ఉంటే ఇలా అయి ఉండేది కాదు కదా. అనవసరంగా ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ఏదైనా జరగాలని రాసుంటే దాన్ని ఎవరు ఆపలేరు. నువ్వు నార్మల్ అవ్వాలి, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. మీ అమ్మగారు ఉండుంటే ఇదే కోరుకునేవారు కదా. నేను మామయ్య చూడాలి. హీస్ ఫైన్. ఇంకో 2 డేస్లో నార్మల్ వర్క్ షిఫ్ట్ చేస్తాం. ప్రస్తుతానికి ఆయన డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిది. టూ డేస్లో నార్మల్ అయిపోతారని చెప్పారుగా. డోంట్ వరీ తులసి. జరిగిందంతా నిన్నే తెలిసింది. ఒకే వారంలో ఇద్దరు ఊహించడానికి కష్టంగా ఉంది. ఐమ్ సారీ. అంకుల్ విల్ బి ఫైన్. నీకెప్పుడేం కావాలంటే నాకు కాల్ చేయి. సరేనా? బాయ్. మొత్తం డీటెయిల్స్ పూర్తిగా నోట్ చేయి సార్. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? తను మాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. మా ఫ్యామిలీ డాక్టర్. నిన్న హాస్పిటల్ కూడా కలిసాం. ఏమైందో తెలియదు, సడన్ గా న్యూస్ చూస్తే షాక్ అయ్యాం.
ఖచ్చితంగా ఈ మూడు చావులకి మీకు ఏదో సంబంధం ఉంది. సార్ ఏమ సార్, ఎవరన్నా సొంత అమ్మని మావని చంపుకుంటారా? కరెక్ట్ కదా, న్యాయంగానే మాట్లాడుతున్నాడు. కరెక్టే సార్. ఆ ముగ్గురు చనిపోవడానికన్నా ముందు చివరిసారిగా కలిసింది తులసి గారినే. సార్ అదే కాకుండా ఈ ముగ్గురు కూడా ఒకే ప్యాటర్న్లో చనిపోయారు సార్, ఊపిరి అడగకుండా. ఇలా కూడా ఒక స్ట్రాంగ్ కోఇన్సిడెన్స్ ఉంది. నాకు తెలుసు, ఐ నో. ఈ అసాక్ట్ ఇన్స్టింక్ట్ సేస్ ఇది ఖచ్చితంగా మర్డరే. సార్ అవన్నీ యాక్సిడెంట్స్, మరీ చైల్డిష్గా బిహేవ్ చేయకండి. చైల్డిష్గా బిహేవ్ చేస్తుంది నేనా ఆ హంత కూడా? అసలు ఆ డాక్టర్ చచ్చిపోయినప్పుడు కార్ డోర్లు ఉన్నాయి కదా, ఆ నాలుగు డోర్లకి చైల్డ్ లాక్ వేసు, కానీ దాంట్లో చైల్డ్ లేదు. వై, ఎందుకు? ఫ్లోలో వచ్చింది. సూపర్ సార్. దీనికి మీ దగ్గర ఆన్సర్ లేదు కదా? ఐ నో, బికాజ్ ఐఎమ్ పోలీస్. హంత కూడా ఎవడైనా సరే వాడిని అరెస్ట్ చేస్తాం, ఎంత పెద్దవాడైనా సరే చట్టం ముందుకు తీసుకొస్తాం, ఉరిశిక్ష పడేలా చేస్తాం. మావయ్య ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది. పర్వాలేదు కదా? ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు? ఈ రోజే. చెప్పాల్సింది కదా అంకుల్, పికప్ చేసుకోవడం వచ్చేవాళ్ళు. నేను అర్జెంటుకి సైట్కి వెళ్ళాలి, మీరు మాట్లాడుతూ ఉండండి. బాయ్. ఎవరు చేసిన పాపము మన కుటుంబాన్ని అఫలాకుతలం చేసింది. బాలస్వామను పూజారు ఉన్నారు, ఆయనతో పరిహారం చేద్దాం. వద్దు మావయ్య, కృష్ణకి ఇలాంటివన్నీ నచ్చు. మీరు చిన్నపిల్లలు, కొన్ని విషయాలు మీకు అర్థం కావు. ఇవన్నీ మన పరిధిలో లేని సంగతులు. బాలస్వామి ఇంటికి వచ్చి యాగం చేస్తే చాలు, మనల్ని పీడిస్తున్న దుష్టశక్తులని మనల్ని విడిచి వెళ్ళిపోతాయి. అసలు ఆ డాక్టర్ చచ్చిపోయినప్పుడు కార్ డోర్లు ఉన్నాయి కదా, ఆ నాలుగు డోర్లకి చైల్డ్ లాక్ వేసు, కానీ దాంట్లో చైల్డ్ లేదు. వై జైవా, ఏముంది? డోర్ లాక్ అయింది. చైల్డ్ లాక్ అయింది మేడం. ఆ ముగ్గురు చనిపోవడానికన్నా ముందు చివరిసారిగా కలిసింది తులసి గారిని. వస్తావా? బై, టేక్ కేర్. షీస్ ప్రెగ్నెంట్. ఎంత పని చేశావా? ఇంటి పరువు మజాకి ఇచ్చే సంగతి.